మమ్మీ 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 ఎక్కడికి వెళ్ళారా చెప్పేది ఎక్కడికి వెళ్ళారా ఇరవై రోజులు ఉన్నావు చచ్చో తెలియక ఎక్కడికి వెళ్ళారా చెప్పు లక్ష్మి గారు ఆ పోలీస్కి ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకోండి పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా ఇవ్వక ఇవ్వక నువ్వు ఏమైపోయావని ఎంత ఎంత టెన్షన్ పడ్డా తెలుసా నీకు తెలుసా తెలుసు తెలుసు తల్లి తెలుసు తెలుసు నీకు నీకేం తెలుసు తెలుసు చూస్తున్నారు బాగా ఎవరు చూస్తే ఏంటి చూస్తున్నారు ఈ ఊర్లో ప్రతి ఇంచి మా వాడికి తెలుసండి వాళ్ళని వెతకడంలో మా వాడు మీకు హెల్ప్ చేస్తాడు వాళ్ళని పారిపోవడానికి హెల్ప్ చేసింది కూడా మీ అబ్బాయే చా ఏరా నిజమా అప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసావు ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నావు నీ ఆలోచన బాగుందిరా నిన్నేమో అనుకున్నాను భలే వాడిరా ఆ రోజు నువ్వే కదా వచ్చావు ఇలాగే చెప్పకుండా అబ్బాయిని తీసుకెళ్ళావా నీ కాఫీ కట్టు అన్నయ్య గారు ఇది మీ ఇల్లు అనుకోండి మీ అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది అయినా మీ అమ్మాయి వెళ్ళింది మా అబ్బాయితో కాదు కదా వాడితో వెళ్ళుంటే వాడిని పట్టుకోవడం మీ వల్ల కాదు ఎందుకంటే కాళ్ళ కింద చక్రాలతో పుట్టిన యాదవా అమ్మా నమస్కారా అవునరా నువ్వు 10 నిమిషాలు కూడా కుదురుగా ఒక చోట కూర్చోవు అలాంటిది 20 రోజులు ఒకే చోట కూర్చున్నావంటే ఏదో ఉండి ఉంటుంది ఏంట్రా విషయం అమ్మా నోరు మూసుకు లోపలికి వెళ్ళు వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడు సర్లే వెళ్ళు నూరామా బందిల్ దొడ్లో దొన్నపోతులు వేసినట్టు ఇల్లందరూ తీసుకొచ్చి ఎక్కడ అమ్మాయిని లేపు పోరా అంటే ఇంటికి తీసుకొచ్చి పెట్టావంటరా ఆ అమ్మాయి ఎప్పటికైనా ఇంటికి రావాల్సిందే కదరా కొత్త ప్లేస్ కదా నిద్ర పట్టిందా ఎందుకు కట్టేశారు చూసావా భయం ఒక్కడనే కొడుకునే మనం ఆ కుదురుగా ఒకే చోట ఉండలేం అందుకే మీ అమ్మగారు చెప్పినట్టు ఉండొచ్చు కదా నాకు భయం చిన్నప్పుడు ఇక్కడే ఒకరోజు ఆడుకుంటూ ఉంటే నాన్నగారు పోయారని తెలిసింది ఇల్లంతా ఒకటే ఏడుపులు చూడలేకపోయాను చాలా భయం వేసింది తట్టుకోలేక పారిపోయాను అప్పటి నుంచి కదలకుండా ఒకే చోట ఉంటే ఏదైనా చెడు జరుగుద్దేమో అని భయం పారిపోయేవాడిని అమ్మ తీసుకొచ్చి కట్టేసేది మళ్ళీ పారిపోయేవాడిని భయాన్ని మర్చిపోతానికి ఆనందాన్ని ఎత్తుకుంటూ పరిగెడుతూనే ఉన్నాను అలా నేను సంతోషపెట్టిన ప్రతి ఒక్క విషయం గురించి నేను పరిగెడుతూనే ఉన్నాను కానీ మొదటిసారిగా ఆగాను నేను చూశాకే ఇంకా పరిగెత్తాల్సిన అవసరం అనిపించలేదు అది ప్రేమో ఏమో నాకు తెలియదు నీకు తెలియకుండానే నువ్వు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నావు అందుకే ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీతోనే ఉన్నాను నిన్ను ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోలేను నిన్ను వదలను మళ్ళీ ఆడి గురించి ఆలోచించి ఇలా చేసాడరా మన కృష్ణ గారు మా ఊళ్ళోడు కదా హైదరాబాద్ ఫ్రీగా చూసేస్తున్నావు రే దెబ్బతో ఇంకోసారి కుమ్మించుకో బొమ్మ కూడా శుద్ధి కానీ చిన్నబాయ్ అమ్మాయి మనతో వద్దు ఇక్కడ ఉండే దా ఇవాళకి మీరు వెళ్ళిపోండిరా నేనేదో ఒకటి చెప్పు ఉండిపోతాను అందులోనూ మీనా కూడా ఏం అంటలేదురా నీ కొంచెం బాగా ట్రై చేసుకోలే సరేనా ఎక్కారా అందరూ రా సార్ ఈ ఒక్కరోజుకి నన్ను వదిలేయండి సార్
కాల్సి రేపు నుంచి వచ్చేస్తాను సార్. వీళ్ళు తీసుకెళ్ళా సార్, వీళ్ళకి హైదరాబాద్ బాగా తెలుసు. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, ఆ అమ్మకి హెల్ప్ చేయాలి సార్. ఏమొద్దు, నేను అడిగానా, నువ్వు వెళ్ళు, వెళ్ళరా. ఏంటి నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉండమని నువ్వే కదా చెప్తూ ఉంటావు, ఏదో ప్రేమతో ఉండి నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. ప్రేమ విషయం తెలిసే చెప్తున్నాను, వెళ్ళరా వెళ్ళరా. ఆడొక్కడిని మాత్రమే రమ్మని చెప్పు. రేయ్ రా. తోల తీరే. ఆ వస్తా సార్. ఛా, ప్లాన్ అంతా చెడగొట్టింది. రేయ్ త్వరగా ఎక్కండి బయట. హలో. బావా ప్లాట్ అదే. వాళ్ళ 5 రోజులుగా ఇదే లాడ్జిలో ఉన్నారంటనే. అరే అన్నా, వచ్చి రూమ్ అడిగితే అడ్వాన్స్ లేకుండా రూమ్ ఇచ్చినా, కిరాయి లేకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. పైసలు ఎవరిని చూసి మాట్లాడుతున్నావు? వాళ్ళ పిల్లలు ఇక్కడికి వస్తానండి, మాట్లాడుతున్నావు. హలో, నేను కృష్ణ మాట్లాడుతాను. మన బాబు గారు ఎక్కడ? అది మా వాళ్ళు శుభలక్ష్మితో తను చేసిన తప్పని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేశారా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్. రే, ఇప్పుడు ఎక్కడున్నారా? వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? మీ నాన్న ఎక్కడ? పోతావు, చూసుకుని పోరా. పోయే కాలం రాలేదా సార్? సార్ సార్, ఏంటి సార్ ఇది? మీరు ఎంత తప్పు చేశారా? నా కూతురు ఉండాల్సిన చోట రాది, కళ్ళు మూసుకుని సుఖంగా బ్రతకాల్సిన చోటుకు పంపాలనుకున్నాను. కళ్ళతో కూడా చూడలేని చోట్లు. ఏ తండ్రి కూడా తట్టుకోలేరా? నీకు తెలుసా, 22 ఏళ్ల క్రితం మొండోడిని మొరటోడిని పెళ్ళి పెళ్ళం ఏది మార్చలేదు నన్ను. కూతురు పుట్టిందిరా సుబ్బలక్ష్మి, ఎంత జాగ్రత్తగా తీసుకున్నానో తెలుసా ఈ చేతులతో? అంతే జాగ్రత్తగా చూసుకోవాలనిపించింది, మొత్తం మారిపోయాను. డబ్బు సంపాదించాలనిపించింది, సంపాదించాను. పేరు బరువు ప్రతిష్ట గౌరవం ఆస్తి అంతస్తు అన్ని సంపాదించాను. చుట్టూళ్ళందరినీ కలుపుకుపోయే గుణం వచ్చిందిరా నాకు, ఎందుకు తెలుసా? రేపు నాకేదైనా అయితే ఇవన్నీ నా కూతుర్ని కాపాడతాయని. అలాంటిది ఎప్పుడో ఒక్కడు వచ్చి తన్నుకుపోయాడు. ప్రేమంటే ఇదేనారా? జేబులో 2000 రూపాయలు ఉండవు, ఆడపిల్లని తీసుకెళ్ళిపోతారా? అలాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ అంటూ అన్ని సహాయం చేస్తారు, అందులో మీకు హీరోయిజం. ఇప్పుడు ఎటో పంపించే ఎదురు తలుపుకున్నారు, మీ పని అయిపోయింది. కానీ ఇంకా అది నా కూతురయ్యా, నాకు నా కూతురు కావాలి. ఎక్కడ నా కూతురు చెప్పు,
నాకు ఎప్పుడో నా కూతురు కావాలి, నాకు చెప్పు నా కూతురు కావాలి, నా కూతురు. కూతుర్ని కనీ పెంచి పెళ్లి చేసి ఆ బాధ్యత తీర్చుకునే ఆఖరి చివరి క్షణం ఎంత గర్వంగా ఉంటుంది తెలుసు ఒక తండ్రికి. నీకు అర్థం కావట్లే, గర్వం పోయింది, గౌరవం పోయింది, అన్నీ పోయింది, 22 ఏళ్ళు పోయింది, అయినా బాధ లేదు. నాకు నా కూతురు కావాలి, నాకు నా కూతురు, నాకు నా కూతురు కావాలరా. వచ్చాను కదరా, ఎందుకేనా అక్కడ రావు, ఇక్కడ రావు, ఎన్ని చోట్లకి వచ్చాను, ఏదో ఒక పిచ్చి ఆశ నా సుబ్బులక్ష్మి నాకు దొరుకుతుందని. వాళ్ళిద్దరు దొరికేస్తారా? తెలీదు. ప్రేమించడం అంత పెద్ద తప్ప, కానీ వాళ్ళెందుకు ఈ పని చేశారు? ప్రేమిస్తే అంత ధైర్యం వస్తుందా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా, నీకు తెలీదా? ఇంకోసారి అతను మీరు చేస్తే ఊరుకోండి అన్న.
నాన్నమని కూడా చూడు. మిమ్మల్ని అందరినీ వద్దనుకుని వచ్చేసానంటే ఏంటి అర్థం? ఎందుకు నా వెంట పడతారు? నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేశాను? ఇలా వచ్చేయడం ప్రేమించడం తప్పు కాదా? కాదు. ఇద్దంతో జీవితం సంతోషంగా ఉంటుంది అనిపించింది, ప్రేమించాను. మీతో చెప్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మీరు చెప్పినట్టు కళ్ళు మూసుకుని సుఖంగా బతకడం నా వల్ల కాదు, అందుకే వచ్చేశాను. వీడితోనా? ఎలా రాణా? నాకనిపించట్లేదు. నాకనిపిస్తోంది నాన్న. నన్ను చూడండి, ఎంత ధైర్యంగా ఉన్నానో. మీరేం భయపడక్కర్లేదు. అర్థం అవుతుందా? ఏ మీనా, నేను తప్పు చేశానా? తప్పు చేశానా? నీకు అర్థమైతే నువ్వైనా చెప్పవే. ఇంకా పరిగెత్తే ఒప్పిక నాకు లేదు నాన్న. చంపేయాలనుకుంటే ఇద్దరిని చంపేయండి, కానీ విడదీయాలని ప్రయత్నిస్తే మాత్రం పోలీస్ కేసు పెడతాను. ఏంటి, పోలీస్ కేసు పెడతావా ఈయన మీద? ఆయన్నే వద్దనుకుని వచ్చేసాను. ఆయన ఎందుకు కుక్కల్లా వెంట పడతారు? ఏమన్నా ఏంటి బాగుతున్నావు చిన్న అబ్బాయి? కుక్క నేనమ్మా, కుక్కనే తండ్రిని కదా. 22 సంవత్సరాలు మీ ఇద్దరిని కాపలా కాసి కాసి అలవాటైపోయిందిరా. ఉన్నట్టుండి నువ్వు కనపడపోయేసరికి కుక్కలా తరమేసి క్షమించు తండ్రి. కంగారు పడిపోయాను అంతే. వెళ్ళిపోతానమ్మా, పోలీస్ కేసు వద్దు. బయలుదేరండి, బయలుదేరండి అందరూ. థ్యాంక్ యూ. చూసే వాళ్ళ మాట్లాడుతున్నా, నాన్నతో మాట్లాడచ్చే ఇలా. ఇదిగో, నేను నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నా కూతురువే. ఈరోజు వీడు ముఖ్యమయ్యాడు, అలాగే రేపు నీకు ఏదైనా అయితే నాన్న నేనున్నా. అందుకే నేను వదిలేసేస్తున్నా, అది గుర్తుంచుకొచ్చాను. దారాన్న, నువ్వు బాధపడక తల్లి, నీకేం కాదు, నేనున్నా. నీ పెళ్లి ఎలా జరుపుతానో చూడు. కళ్ళు మూసుకుని బ్రతికి వచ్చి బంగారం.